కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులో జరిగిన బీసీ సభకు అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేదంటూ ప్రతిపాడు మండలం చెన్నయ్యలూరు గ్రామానికి చెందిన మాజీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు రొంగల్ సూర్యారావు అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంటరీ అధికార ప్రతినిధి పైల సుభాష్ చంద్రబోసును బీసీ సంఘ నాయకులను కలిసి మాట్లాడారు. నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలు అధికంగా ఉన్నారని అటువంటి వెనుకబడిన వర్గాలకు ఇప్పటి వరకు ఎమ్మెల్యే సీటు కేటాయించలేదని అన్నారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఈ వెనుకబడిన వర్గాలకు కేటాయించాలని అన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న పైల సుభాష్ చంద్రబోసుకు ఈసారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీటు కేటాయిస్తే అత్యధిక మెజారిటీ గెలిపించడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపూరి శ్రీనివాసరావు, ముచ్చి అప్పలరాజు, పైల ఎప్ప, బంకరాజు, గండేటి వేణు, దేవర అప్పారావు, కోల రమేష్, సారిక శ్రీను, కోక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తరగతులు ఉన్నారు కాబట్టి వెనుకబడిన తరగతుల నుంచి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కృతజ్ఞతతో ఉన్నారు. ఇప్పటి వరకు మీరు ఎవరికి సీట్ ఇచ్చినా వారికి మేము కష్టపడి పనిచేస్తూ నెగ్గించుకుంటూ వచ్చాం. మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేమేటో కూడా మేము నిరూపించుకుంటామని చెప్పేసి మేము అందరం కూడా ఏకతాటి మీద ఉన్నాం. మిమ్మల్ని కూడా ఇప్పుడు ప్రతిపాడికి ఎవరైతే పోటీ చేస్తున్నారో వారిని కూడా మేము ప్రాధాన్యపడుతున్నాం. ఇప్పటివరకు మేము మీకు సేవ చేసాం, మీరు కూడా ఆలోచించి మన పార్టీ పెద్దలకు వారు కూడా అడుగుతున్నారు కాబట్టి ఒక్క ఛాన్స్ వారికి కూడా ఇచ్చి చూద్దామని చెప్పేసి మీరు కూడా పెద్ద మనసుతో చెప్పవలసిన అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో మా ఏపూరు శ్రీను గారు చెప్పినట్టు వేలాది మంది సోదరులతో పెద్ద భారీ బహిరంగ సభ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాం సభ్యులందరూ కలిపి. కాబట్టి ఆ సభ ఎప్పుడు ఏంటి అనేది కూడా మున్ముందు మీ అందరికీ ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఆ సభను అందరూ కూడా విజయం చేసి మన సత్తా ఏంటో కూడా అధినాయకులకు తెలియజేసి ప్రతిపాడు నియోజకవర్గంలో జరిగిన ప్రతిపాడు నియోజకవర్గ బీసీ సదస్సుకు నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి వచ్చి కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతిపాడు నియోజకవర్గం బీసీ సోదరులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది మీటింగ్ కార్యక్రమం అది ఇక్కడితో ఆగేది ఏం కాదు. రేపు జనవరి కానీ లేదా ఫిబ్రవరిలో కానీ ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటి నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఏంటంటే పెద్దలు నియోజకవర్గంలోనే మా బీసీలకి గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి రొంగల సూర్యరావు గారు, మళ్ళీ ఆయన అధ్యక్షతన ఈవేళ తెలుగుదేశం పార్టీ కార్యాలయం బోస్ గారి నివాసంలో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇక భవిష్యత్ కార్యాచరణ అంతా మా పెద్దలు రొంగల సూర్యరావు గారు ఎలా చెప్తే అలా నడుచుకోవడం కూడా ఈరోజు మేము నిర్ణయించుకోవడం జరిగింది. సూర్యరావు గారు సారథ్యంలో ఇక మీదట ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందుచేత ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఇప్పుడు రాజ్యాధికారం తీసుకుని ప్రయాణం చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాం. మీరందరూ కూడా సహకరించండి, చాలామంది విద్యావంతులు ఉన్నారు, భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, ఓట్లు మనయి, సీట్లు వాళ్ళే, అగ్రవర్ణాలు చెందిన వాళ్ళే అన్నట్టుగా ఉంది. దయచేసి ఇప్పటికైనా సరే యువత విద్యార్థులు చదువుకున్న మేధావులు అందరూ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. మరి స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు బట్టి కూడా అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులే పరిపాలన కొనసాగుతున్నారు తప్ప అణగారిన వర్గాలు ఎవరో కూడా రాజ్యాధికారం తీసుకుని వెళ్ళలేని పరిస్థితి ఏర్పడ్డది. మరి నిజంగా అటువంటి పరిస్థితి ఏర్పడాలంటే మన ఓట్లు మన పాలన అనే నినాదంతో మీరందరూ ఒకసారి ఆలోచన చేస్తే మన బీసీ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తులే రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఒక ఎమ్మెల్యేగా తయారు చేసి అసెంబ్లీకి పంపుదామని ఒక ఆలోచనతో ఉన్నాము. దయచేసి అందరూ కూడా ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మా ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పేసి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి.